ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. లిక్కర్ స్కామ్ లో సిసోడియాను అరెస్ట్ చేశారు పోలీసులు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అయితే సిబిఐ 8 గంటల పాటు సిసోడియాని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తం సిబిఐ 8 గంటల పాటు మనీష్ సిసోడియాను ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మనీష్ సిసోడియాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ నేపథ్యంలో మనీష్ సిసోడియాను 8 గంటల పాటు సిబిఐ ప్రశ్నించింది. 8 గంటల విచారణ తర్వాత సిబిఐ మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో 8 గంటల పాటు ఈరోజు విచారించారు. విచారించిన అనంతరం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నారు సిబిఐ అధికారులు. ఎస్, అంతా ఊహించిందే జరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది సిబిఐ. లిక్కర్ స్కామ్లో ఇవాళ విచారణకు హాజరయ్యారు ఆయన. 8 గంటల విచారణ తర్వాత మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. మనీష్ సిసోడియా కూడా ముందే ఊహించారు. విచారణకు వెళ్లే ముందు తనని వాళ్ళు అరెస్ట్ చేస్తారన్నారు. ఈ నెల 18న విచారణకు రావాలని పిలిచింది సిబిఐ. అయితే బడ్జెట్ సమావేశాల్లో బిజీగా ఉన్నానని, తనకు సమయం కావాలని కోరారు. ఈ నేపథ్యంలో ఈరోజు విచారణకు హాజరయ్యారు. దీంతో ఇవాళ విచారణకు రావాలని కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన హాజరవ్వగా 8 గంటల విచారణ తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది. ఇక దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది అధికారులు. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? అంటే అందరూ కూడా ముందే ఊహించారు ఇలా చోటు చేసుకోబోతుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని. సో ఏంటి రాజు లేటెస్ట్ అప్డేట్స్? ఎస్ రఫీ, వాస్తవానికి ఈ లిక్కర్ స్కామ్లో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారంటే చాలా కీలక పరిణామం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు ఇందులో వ్యాపారవేత్తలను, దాంతోపాటు ఆ వ్యాపారవేత్తలకు ఎవరెవరు సహకరించారనే దాని మీద మాత్రమే సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ గత వారమే, అంటే ఏదైతే ఈ కేసు మొదలైనప్పటి నుంచి కూడా సిబిఐ ప్రధానంగా అటు డిప్యూటీ సీఎం పైన ఫోకస్ పెట్టింది. అతన్నే సిబిఐ ఎఫ్ఐఆర్లో కూడా అతని పేరు చేర్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఎఫ్ఐఆర్లో A1గా మనీష్ సిసోడియా ఉన్నారు. అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి విషయంలో ఆయన ఎక్సైజ్ శాఖగా ఉన్నారు కాబట్టి, ఎక్సైజ్ శాఖకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన పైనే మొదటి నుంచి ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లో, అంటే సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. మరోవైపు ఈడీ దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్లో కూడా మనీష్ సిసోడియా పేరు కనిపించలేదు. కానీ ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి విజయ్ నాయర్, అంటే మీడియా కోఆర్డినేటర్గా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీకి, అతన్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఆయన తర్వాత జరిగినటువంటి అరెస్టులు, అభిషేక్ బోయిన్పల్లిని అరెస్ట్ చేశారు, సమీర్ మహేంద్రుని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత సౌత్ నుంచి రాఘవ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది, మాగుంట రాఘవను. ఆ తర్వాత తాజాగా సిబిఐ మాత్రం బుచ్చిబాబును, ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేసింది. సో ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేసిన తర్వాత దీనికి సంబంధించి చాలా కీలక అంశాలు అటు సిబిఐ రాబట్టిందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఆధారాలపైన ప్రశ్నించేందుకే మనీష్ సిసోడియాను గత వారం పిలిచారు. అయితే గత వారం ఎప్పుడైతే మనీష్ సిసోడియాను పిలిచారో ఆ సందర్భంగా మనీష్ సిసోడియా ఒకటే స్పష్టం చేశారు, ఢిల్లీ బడ్జెట్కి సంబంధించినటువంటి కసరత్తు జరుగుతుంది, సో ఖచ్చితంగా తనకు సమయం కావాలి, ఈ నెలాఖరులో వస్తానని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మనీష్ సిసోడియా సరిగ్గా 11:05 సిబిఐ కేంద్ర కార్యాలయానికి హాజరైనటువంటి పరిస్థితి చూశాము. అయితే
ఆ సమయంలోనే మనీష్ సిసోడియా అంటే గత 2-3 రోజులుగా కూడా అటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సైతం ఇదే అంశాన్ని స్పష్టం చేశారు సిసోడియాని అరెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి ఆ తర్వాత ఈ రోజు సిసోడియా ఎప్పుడైతే తన ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన తల్లి ఆశీర్వాదం తీసుకున్నారు ఏదైతే తన వైఫ్ కూడా కొంత అనారోగ్యంగా ఉన్నారో ఆమెను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీదే అని చెప్పి ఆయన స్పష్టం చేసి సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు వచ్చారు అయితే సిబిఐ గాని అటు ఈడి గాని ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా వాళ్ళు ఫోకస్ చేసింది ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి వచ్చాయి సో దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అంతే కాదు అటు లిక్కర్కి సంబంధించి అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇక్కడ జరిగినటువంటి కొన్ని లావాదేవీల విషయంలో కావొచ్చు టెండర్ల కేటాయింపులో కావొచ్చు మనీష్ సిసోడియా హస్తం ఉందనేది వాళ్ళు పూర్తి ఆధారాలు సేకరించారు అందులో భాగంగానే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ 5-6 నెలల దర్యాప్తులో చాలా కీలకమైనటువంటి అరెస్టు ఈ రోజు జరిగింది సో ఈ అరెస్టు తర్వాత ఢిల్లీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో పలు కీలక అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే అరెస్టు చేసి రేపు మధ్యాహ్నం ఖచ్చితంగా అటు ప్రత్యేకంగా రౌజవిని కోర్టులో మనీష్ సిసోడియాను ప్రవేశపెడతారు మరికొన్ని రోజుల పాటు ఆయన సహకరించడం లేదని అంటూ ఖచ్చితంగా సిబిఐ మరికొన్ని రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంటుంది సో కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇప్పటి వరకు అంటే ఎవరైతే అటు జైల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే సాక్షులుగా ఇప్పటి వరకు సిబిఐ కానీ ఈడీ కానీ ఎవరెవరిని ప్రశ్నించిందో వాళ్ళందరితో కలిపి మనీష్ సిసోడియాను ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే ఏదైతే టెండర్లకు సంబంధించినటువంటి జారీ ప్రక్రియలో ముందుగానే ఏదైతే 100 కోట్ల రూపాయలు మనీష్ సిసోడియా అటు ఇతరుల ద్వారా సేకరించడం కావచ్చు వాటిని ఏదైతే సౌత్ లో జరిగినటువంటి ఒక రాష్ట్రంలో ఎన్నికల ఖర్చుగా వాళ్ళు వాడుకున్నారని చెప్పి ఇప్పటికే సిబిఐ ఈడీలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో దాంట్లో భాగంగానే గతంలో పలుసార్లు అంటే ఎప్పుడైతే ఈ కేసు నమోదు చేశారో ఆ సమయంలోనే ముందుగా మనీష్ సిసోడియా నివాసంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఒక రోజు సోదాలు నిర్వహించారు అదే సమయంలో ఆయన కార్యాలయం ఏదైతే ఢిల్లీ సెక్రటరేట్ లో ఆయనకున్నటువంటి కార్యాలయంలో కూడా ప్రత్యేకంగా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి చూసాము ఆయన బ్యాంక్ లాకర్లను కూడా ఓపెన్ చేసి చూశారు అయితే ఆ సమయంలో తన వద్ద ఏమీ దొరకలేదు తాను తప్పు చేయలేదని చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాలు కావచ్చు వీటన్నిటిని చూస్తుంటే అంటే మొత్తం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి 12 మందిని అంటే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు 12 మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అందులో భాగంగానే చివరికి అంటే ఏదైతే మనీష్ సిసోడియా అరెస్ట్ చేయడం మాత్రం చాలా కీలక పరిణామం సో ఈ అరెస్టు తర్వాత మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అనేది స్పష్టంగా కనిపిస్తుంది మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను మొదటి నుంచి ఏ విధంగానైతే సిబిఐ కావచ్చు ఈడీ కావచ్చు సీరియస్ గా తీసుకున్నాయి దానికి సంబంధించి పూర్తి వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తుంది ఒకటే ఏదైతే ఈ లిక్కర్ పాలసీని రూపొందించేటప్పుడు అంటే మామూలుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీలో గతంలో ప్రభుత్వం మాత్రమే లిక్కర్ అమ్మకాలు నిర్వహించేది ఏ విధంగానైతే కేంద్ర పాలిత ప్రాంతాల్లో లిక్కర్ పాలసీ ఉంటుందో ఆ విధంగా కానీ 2021-22 కోసం ఇక్కడ ఉన్నటువంటి కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కొత్త పాలసీని తయారు చేసింది అంటే ఇక పైన ప్రైవేటు వాళ్ళకి అప్పగించడం ప్రైవేటు వాళ్లే ఈ లిక్కర్ను అమ్మకాలు కావచ్చు తయారీదారులు కావచ్చు డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఇవన్నీ కూడా వాళ్లే చేస్తారంటూ వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ పాలసీ రూపొందించే విషయంలో ఎవరికైతే లబ్ధిదారులకు మేలు జరిగేలా ప్రయత్నాలు జరిగాయి ఈ పాలసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ముందే అంటే ఎక్సైజ్ శాఖ మంత్రిగా కావచ్చు కొంతమంది ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు ఇంకోవైపు ఏదైతే ఆ పార్టీకి మీడియా కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి విజయనాయర్ కావచ్చు సో వీళ్ళ ద్వారా పేపర్స్ అన్ని కూడా బయటికి తీసుకొచ్చి మేలు జరిగే విధంగా కొంతమందిని ఒక గ్రూపులుగా తయారు చేసి అందులో ఎవరైతే నార్త్ నుంచి కొందరు సౌత్ నుంచి మరికొందరు సో వీళ్ళందరూ కలిసి ముందుగానే లిక్కర్ పాలసీలో లబ్ధి పొందేందుకు ముందే వాళ్ళు 100 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చేరవేశారు విజయనాయర్ ద్వారా సో దీనికి సంబంధించినటువంటి కిక్ బ్యాగులు కావచ్చు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు అంటే ఎవరైతే ముందుగా 100 కోట్ల రూపాయలు ఇచ్చారో వాళ్లకు ప్రత్యేకంగా ఇక్కడ షాపులు కేటాయించడం జరిగింది ఆ షాపుల్లో అంటే వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి లిక్కర్ స్కామ్ పాలసీ ప్రకారం ఎవరైతే తయారీదారులు కావచ్చు మద్యం తయారీదారులు ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో మరోవైపు రిటైల్ అమ్మకందారులు సో ఈ ముగ్గురికి కూడా ఒకరికే ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు ఈ రెండు మాత్రమే అంటే డిస్ట్రిబ్యూటర్ కానీ అటు ఎవరైతే సేల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఇవన్నీ కూడా ఒక్కరికే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పి పదే పదే అటు దర్యాప్తు సంస్థలు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో దానికి అనుగుణంగానే చాలా కీలక ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈరోజు డిప్యూటీ సీఎంను సిబిఐ అరెస్ట్ చేసింది సో మొత్తానికి మాత్రం ఇప్పటి వరకు జరిగినటువంటి అరెస్టులన్నీ ఒక వంతైతే
ఇప్పుడు జరిగినటువంటి డిప్యూటీ సీఎం అరెస్ట్ చాలా కీలకంగా మారబోతుంది. సో ఆ తర్వాత సౌత్ గ్రూప్ నుంచి మరికొన్ని అరెస్టులు ఉంటాయని కూడా చెప్తున్నారు. ఏదైతే కేజ్రీవాల్ సైతం అంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి మెయిల్ చేసేందుకు కావచ్చు, లేదంటే తన మద్దతు ఇచ్చేందుకు కావచ్చు, ఫేస్ టైంలో ఏదైతే సీక్రెట్ యాప్ లాగా దాన్ని వాడుకున్నారు, దానికి సంబంధించినటువంటి డేటా కూడా మా వద్ద ఉందని చెప్తున్నారు. ఎవరైతే ఇందులో నిందితులుగా ఉన్నారో వాళ్ళు మార్చినటువంటి సెల్ ఫోన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఆధారాలను కూడా ఇప్పటికే అటు ప్రత్యేకంగా దర్యాప్తు సంస్థలు సేకరించాయి. మరోపక్క ఏదైతే ఈ మొత్తం కేసుకు సంబంధించి దినేష్ అరోరా చాలా కీలకంగా అంటే తను నిందితుడిగా ఉన్నప్పటికీ కూడా తను అప్రూవర్ గా మారినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎప్పుడైతే దినేష్ అరోరా అప్రూవర్ గా మారారో దీనికి సంబంధించినటువంటి కీలక అంశాలు వాళ్లకు ఈజీగా దొరకడం జరిగింది. సో దానికి అనుగుణంగానే దర్యాప్తును ముమ్మరం చేశారు. సో తాజాగా జరిగినటువంటి ఆడిటర్ బుచ్చిబాబుకు సంబంధించినటువంటి అరెస్ట్ మాత్రం చాలా కీలకంగా మారింది. దానికి అనుగుణంగానే ఆయన ద్వారా సేకరించినటువంటి కొన్ని వివరాలు ఆ కంటిన్యూస్ లో ఇప్పుడు మనీష్ సిసోడియా అని ఈరోజు ఉదయం 11 గంటలకు పిలిచారు. సో మొత్తానికి కొద్దిసేపటి క్రితమే సిబిఐ అరెస్ట్ చేసినట్లుగా ప్రకటించింది. సో దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఇక పైన ముందు ఎలా ఉండబోతుంది ఏంది అనేది మాత్రం కొంత ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రఫీ. ఎస్ రాజు, అయితే సిబిఐ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా 144 సెక్షన్ విధించినట్టు మనకి సమాచారం ఉంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఆప్లో కీలక నేత మనీష్ సిసోడియా, సో ఈ నేపథ్యంలో అక్కడ ఢిల్లీలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు? ఎస్, నిజంగా. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపనకు ముందు నుంచే కేజ్రీవాల్తో కలిసి మనీష్ సిసోడియా పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఒక జాతీయ మీడియాకు కేజ్రీవాల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాన్ని ఆయన స్పష్టం చేయడం జరిగింది. సో ఒక అధికారిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఏ విధంగానైతే ఢిల్లీ రాజకీయాలకు వచ్చారో అదేవిధంగా ఢిల్లీలో తనకంటూ ఒక క్యాడర్, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ను కూడా మనం ఈరోజు చూసాము. తను నివాసం నుంచి ఎప్పుడైతే రాజ్ఘాట్కు బయలుదేరే సమయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున ఆయన నివాసానికి రావడం జరిగింది. ఆయనకు మద్దతు ప్రకటించారు, మీ వెంట మేమున్నామని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపించింది. సో ఈ పరిస్థితుల్లో ఇక్కడ జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, ఇక్కడ నెలకొన్నటువంటి ఏదైతే సంఘటనలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు అయితే అటు పోలీసులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అందులో భాగంగానే ఇప్పటి వరకు అంటే ఢిల్లీలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎక్కడా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయకుండా కూడా పోలీసులు ఇప్పటికే ఉదయం నుంచి అంటే ఎప్పుడైతే మనీష్ సిసోడియా సిబిఐ కార్యాలయానికి బయలుదేరారో అప్పటి నుంచే ప్రత్యేకమైనటువంటి భద్రతా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. 144 సెక్షన్ను కూడా సిబిఐ కార్యాలయం చుట్టూ అమలు చేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. సో మొత్తానికి మాత్రం ఎటువంటి ఆందోళన జరగకుండా మేము చేస్తామని చెప్పి పోలీసులు ప్లాన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి చూస్తేనే ఖచ్చితంగా మనీష్ సిసోడియా అరెస్ట్ ఉండబోతుంది అనిపించింది. ఎందుకంటే లిక్కర్ స్కామ్కు సంబంధించి చాలా కీలక పాత్ర అనేది ఉందని చెప్పి పదే పదే స్పష్టం చేసినటువంటి దర్యాప్తు సంస్థలు ఎప్పుడైతే రంగంలోకి దిగాయో, ఎప్పుడైతే ఈరోజు మనీష్ సిసోడియా అక్కడికి హాజరయ్యారో ఢిల్లీ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కావచ్చు, లేదంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆందోళన చేయకుండా మాత్రం ప్రత్యేకమైనటువంటి భద్రతా చర్యలు కూడా ఢిల్లీ పోలీసులు తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీసులు మొత్తం కూడా ప్రస్తుతం రోడ్లపై ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి మాత్రం ఎప్పుడైతే మనీష్ సిసోడియాను అరెస్ట్ అని చెప్పారో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్లాన్ చేస్తున్నారు. సో దానికి అనుగుణంగా ఇప్పుడు పోలీసులు ఏ విధంగా మరింత కట్టడి చేస్తారు ఏంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా అరెస్ట్ అనేది ఒక సంచలనం అనుకోవచ్చు. వాస్తవానికి ఒక అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం ను అరెస్టు చేస్తారా ఈ విషయంలో అంటూ ప్రతి ఒక్కరు కూడా చర్చించినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్ గా దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు ఉన్నాయి, అందులో భాగంగానే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి సిబిఐ స్పష్టం చేసింది. సో ఇకపైన మరికొన్ని రోజుల పాటు కూడా సిబిఐ ప్రత్యేకంగా మనీష్ సిసోడియాను విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఫైనల్ గా దీనికి సంబంధించి మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎస్ రాజు, మీరు అన్నట్టు ఢిల్లీ పోర్ట్ఫోలియోలో ఫైనాన్స్ మినిస్టర్ గా చేస్తున్నారు మనీష్ సిసోడియా. అయితే మనీష్ సిసోడియా ఈ విచారణకు హాజరయ్యే ముందు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రాజు. అంటే నేను భగత్ సింగ్ అనుచరుణ్ణి, దేశం కోసం భగత్ సింగ్ ని ఉరితీశారు, సో ఇటువంటి తప్పుడు ఆరోపణలో జైలుకు వెళ్ళడం చాలా చిన్న విషయం అని చెప్పి చెప్పడం జరిగింది. దీనిపై వెంటనే
ఆపదినేతా కేజ్రీవాల్ కూడా స్పందించి ట్వీట్ కూడా చేశారు మద్దతుగా. సో అసలు ఆప్లో అసలు దీనికి సంబంధించి ఎలా ఉంది? అంటే ఈ విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కొంత బీజేపీ కావాలనే చేస్తుందనేది మొదట్ నుంచి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అంటే అటు విచారణ సంస్థలు కావచ్చు, దర్యాప్తు సంస్థలు కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పుడైతే మనం గత వారం ఇచ్చినటువంటి ఆ నోటీసును గనక చూస్తే, అంటే వాస్తవానికి ఢిల్లీ డిప్యూటీ సీఎంను గత ఆదివారం విచారిస్తామని చెప్పి సిబిఐ స్పష్టం చేసింది. సో ఆ సందర్భంగా ఏదైతే ఆ రోజు నుంచే స్పష్టం చేస్తున్నారు, అంటే ఇప్పటి వరకు ఢిల్లీలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగా ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరించేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలు కావచ్చు. సో వీటన్నిటిని అడ్డుకునేందుకే ఇటువంటి ప్రయత్నాలు బీజేపీ చేస్తుందని చెప్పి పదే పదే ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విమర్శలు చేస్తుంది. అంతేకాదు ఒక విద్య కావచ్చు, అభివృద్ధి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ఢిల్లీలో, అంటే ఢిల్లీ స్కూల్స్ అంటే ఢిల్లీ ఎడ్యుకేషన్ అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక మోడల్గా మారుతుంది. సో పేద విద్యార్థులకు మెరుగైనటువంటి విద్యను అందించేటటువంటి ప్రయత్నం డిప్యూటీ సీఎంగా కావచ్చు, విద్యాశాఖ మంత్రిగా కావచ్చు మనీష్ సిసోడియా ఇవన్నీ చేస్తూ వచ్చారు. సో ఆయనను కావాలనే ఇరుకున పెట్టే ప్రయత్నం ఈ విధంగా చేస్తుంది బీజేపీ సర్కార్ అంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, అంటే అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నేతలే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా ఈ విషయంపైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు తను నివాసం నుంచి బయటికి వెళ్లే సమయంలో కూడా ఒక విషయం స్పష్టం చేశారు. సో తనను ఖచ్చితంగా బీజేపీకి సంబంధించినటువంటి ఒత్తిడి వల్లే అరెస్ట్ చేయబోతున్నారు. సో తన కుటుంబాన్ని మాత్రం రక్షించండి, వాళ్ళను చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమ్ ఆద్మీ పార్టీదే అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి కూడా అంటే అటు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒకటే స్పష్టంతో ఉన్నారు, ఎటువంటి తప్పు చేయలేదు కానీ మమ్మల్ని కావాలనే ఒత్తిడి చేస్తున్నారు, కావాలనే ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు స్పష్టం చేశారు. ఎప్పుడు మనీష్ సిసోడియా మాట్లాడినా సరే తాను నమ్మేటటువంటి సిద్ధాంతం కావచ్చు, నేను ఒక రాజకీయ నాయకుడిగా కాదు ప్రజా సేవకుడిగా మాత్రమే పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాను, తను భగత్ సింగ్ కు ఖచ్చితంగా వారసుడిగా పనిచేయాలనుకుంటున్నాను, సో అందుకోసమే ప్రజల కోసం మాత్రమే పనిచేస్తున్నానంటూ పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు రాజకీయంగా మాట్లాడుతున్నారా, వాస్తవం ఏం జరిగింది అనేది ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు స్పష్టం చేయాల్సి ఉంటుంది. సో దర్యాప్తు సంస్థలు ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ లో రంగంలోకి దిగాయో దానికి అనుగుణంగా వాళ్ళు సేకరించినటువంటి ఆధారాలు కావచ్చు, వాళ్ళు సేకరించినటువంటి సాక్ష్యాలు కావచ్చు, వాటన్నింటిని బేస్ చేసుకుని ఈరోజు మరోసారి అటు డిప్యూటీ సీఎంను సిబిఐ హెడ్ క్వార్టర్స్కి పిలవడం, సో మొత్తానికి దాదాపు 8 గంటల పాటు ఆయనను విచారణ జరపడం, సో విచారణ సందర్భంగా ఆయన పూర్తిగా అంటే ఏదైతే వాళ్ళు అడిగించినటువంటి ప్రశ్నలకు కానీ వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి సమాధానాలు సరిగ్గా ఇవ్వలేదని చెప్పి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సో దాని కారణంగానే మరికొన్ని రోజుల పాటు సిసోడియాను తమ అదుపులో ఉంచుకొని విచారణ జరపాల్సి ఉంది, అందుకోసమే అతన్ని అరెస్ట్ చేస్తున్నామంటూ సిబిఐ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది రఫీ. ఎస్ అయితే రాజు, ఈ సిబిఐ కావచ్చు అలాగే ఈడీ కావచ్చు ఇప్పుడు నార్త్ గ్రూప్ మీద ఇప్పటి వరకు ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది, నెక్స్ట్ ఇప్పుడు సౌత్ గ్రూప్ లో ఏమన్నా అరెస్టుల పరం ఏమైనా కొనసాగే అవకాశం ఉందంటారు? ఎందుకంటే ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసిన పరిస్థితి, అందులో ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఉన్నారు, సో ఇంకా అంతకంటే పెద్ద క్యాడర్ని కూడా మనం ఊహించలేము, సో ఇంకా ఎవరైనా అరెస్టులు ఉండే అవకాశం ఉందంటారు? ఎస్, అంటే మనం ప్రధానంగా చూసినట్లయితే అటు సిబిఐ మరోవైపు ఈడీలు ఎప్పుడైతే రౌజ్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో వాళ్ళు దాఖలు చేసినటువంటి చార్జ్షీట్లను కనుక మనం పరిశీలిస్తే, చార్జ్షీట్లలో ఎవరెవరి పేర్లను ప్రస్తావించడం, అంటే చార్జ్షీట్లో రెండు రకాలుగా పేర్లున్నాయని చెప్పుకోవచ్చు. ఒకటేమో ఎవరైతే నిందితులుగా చేరుస్తూ A1 A2గా ఆ విధంగా చేరుస్తూ కొంతమంది పేర్లను నిందితులుగా చేర్చారు, మరికొంతమందిని ఈ నిందితులకు సపోర్ట్ చేయడమే కాకుండా నిందితులను బినామీలుగా వాడుకున్నారు, వాళ్ళను ఫేస్గా వాడుకున్నారంటూ కూడా ఆ చార్జ్షీట్లో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ సందర్భంగా అటు ప్రత్యేకంగా నార్త్ నుంచి దీన్నంతా కూడా మొబిలిటీ చేసిందంతా అటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో అంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా చాలా శాఖలకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అతను ఎక్సైజ్ శాఖ ఇన్ఛార్జ్గా కూడా పనిచేశారు కాబట్టి ఆయన కీలక పాత్ర అంటూ నార్త్ నుంచి ఆయనను స్పష్టం చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి బిజినెస్ మెన్లను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక సౌత్ విషయానికి వస్తే, సౌత్లో ప్రధానంగా మనం అరెస్టులు కనుక చూస్తే అభిషేక్ బోయిన్పల్లి, శరత్ చంద్రారెడ్డి, ఆ తర్వాత మాగుంట రాఘవరెడ్డి, ఎప్పుడైతే బుచ్చిబాబు, అంటే 4 అరెస్టులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి జరిగాయి. సో ఈ 4 కూడా ఎవరి ద్వారా డబ్బులు సేకరించారు, ఎవరి కోసం పనిచేశారు అనే దాని మీద కూడా ప్రస్తుతం సిబిఐ ఈడీలు ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. సో సౌత్ గ్రూప్ అన్నప్పుడు ప్రతిసారి కూడా సౌత్ గ్రూప్లో
మాగుంట రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి తో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా ఉన్నారంటూ వాళ్ళు స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి సిబిఐ గతంలోనే ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కూడా విచారణ జరిపినటువంటి పరిస్థితులు కనిపించాయి. సో ఇప్పుడెప్పుడైతే మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారో సో ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అనేది దర్యాప్తు సంస్థలు చెప్పకపోయినా పొలిటికల్ పార్టీలు మాత్రం అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే అటు తమను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు, కానీ తమను అరెస్ట్ చేస్తే ఏ విధంగానైతే బీజేపీ మద్దతు ఇస్తున్నటువంటి అదానీ లాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలని చెప్పి రెండు రోజుల క్రితం ఏదైతే జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ కవిత కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో తామైతే ఎటువంటి తప్పు లేదు, కావాలనే బీజేపీ తమపై కక్ష పూరితంగా వ్యవహరిస్తుందంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే ఇంకా అరుణ్ రామచంద్ర పిల్లైని ప్రస్తుతం బయటే ఉన్నారు, ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి ఈడీ నుంచి సిబిఐ నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో ఆ తర్వాత మరికొంతమంది రాజకీయ నాయకులను కూడా ఈ స్కామ్ లో ఉన్నారని భావిస్తున్నటువంటి వాళ్ళను అరెస్ట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ కేసులో చాలా కీలకంగా ఇప్పుడు మనీష్ సిసోడియా ఆయన అరెస్ట్ చేశారు కాబట్టి ఆయనను దర్యాప్తు చేసి ఆయనతో ఆయనను మరికొన్ని రోజుల పాటు విచారణ జరిపిన తర్వాత మరికొంత సమాచారం కావచ్చు, మరికొన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇంకొందరిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రఫి, అయితే రాజు విచారణకు వెళ్లే ముందు కూడా మనీష్ సిసోడియా ఒక ట్వీట్ చేశారు, మరికొన్ని నెలల పాటు జైల్లో ఉండే అవకాశం ఉంది, ఆ జైలుకు వెళ్ళడానికి నేనేం భయపడను, ఈ ఈడీ లేకపోతే సిబిఐకి భయపడే ప్రసక్తే లేదని కూడా ట్వీట్ చేశారు. అంటే ముందే ఊహించారంటారా ఈ అరెస్ట్ ఉంటుంది, ఇంకా నేను రాబోయే రోజుల్లో జైల్లో ఉండబోతున్నాను అనేది? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నింటినీ బేస్ చేసుకుంటూ మనీష్ సిసోడియాతో పాటు సీఎం కేజ్రీవాల్ కూడా ఈ విషయాన్ని పదే పదే స్పష్టం చేయడం జరిగింది. అంటే బీజేపీ తమపై కొంత కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది, తమను జైలుకు పంపించే ప్రయత్నం కూడా చేస్తుందంటూ పంజాబ్ ఎన్నికల సందర్భంగా కూడా వాళ్ళు పదే పదే స్పష్టం చేశారు. గుజరాత్ ఎన్నికల సందర్భంగా కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినటువంటి పరిస్థితిని చూసాము. సో దానికి అనుగుణంగానే ఏ క్షణాన్నైనా మమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, మేము జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సో ఇప్పటికే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో మినిస్టర్గా ఉన్నటువంటి ఒక మినిస్టర్ను కూడా అరెస్ట్ చేశారు, ఆయన ప్రస్తుతం ఒక స్కామ్కు సంబంధించినటువంటి విషయంలో తిహార్ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది, సత్యేంద్ర జైన్. సో ఈ విధంగా మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారు, వాళ్ళ టార్గెటే ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో అందులో భాగంగానే తనపై గురి పెట్టారు, గతంలో ఆయన చేసినటువంటి కామెంట్స్ని కూడా మనం పరిశీలించవచ్చు. తనను ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బయటకు రావాలని కూడా కోరినప్పటికీ నేను రాలేదు, నేను ఆమ్ ఆద్మీ పార్టీతోనే ఉంటాను, అదేవిధంగా అంటే తను ఏ విధంగానైతే భగత్ సింగ్ వారసుడి అంటూ చెప్పుకుంటాడో అదేవిధంగా నేను పార్టీ కోసం పనిచేస్తాను, ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి సిసోడియా పదే పదే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని రాజకీయంగా ఒకవైపు చూస్తున్నప్పటికీ కూడా లిక్కర్ స్కామ్ పరంగా చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పరిణామాలను మరో రకంగా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు జరుగుతున్నటువంటి అరెస్టులు కావచ్చు, ఇవాళ జరిగినటువంటి అరెస్టుతో పాటు ఆ తర్వాత జరగనున్నటువంటి విచారణ, ఆ తర్వాత ఎవరిని అరెస్ట్ చేస్తారనేది కూడా తెలియాల్సి ఉంటుంది. రఫీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.